వెల్కమ్ టు లెజెండ్ టీవీ నేనేమి ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీయనున్న టీఆర్ఎస్ రైట్ మీరు కూడా నిజమే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలంగాణ సమితి కొత్తగా ఏర్పడింది ఒక పార్టీ ఈ పార్టీ గురించి మనం ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాజ్య సమితి ఆ పేరుతో బరిలోకి అయితే దిగునుంది ఒక ఎన్నికల్లో అయితే టీఆర్ఎస్కు గ్యాస్ సిలిండర్ అయితే గుర్తైతే ఎన్నికల కమిషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక బహుజనులకు ఆ రాజ్యాధికారమే దీని యొక్క నినాదం ఇంకా అధికార పార్టీ గుండెల్లో చెలరేగుతున్న భయం నిజమే ఇంకా ఈ యొక్క టిఆర్ఎస్ అనేది మనం చూసుకున్నట్లయితే నర నరాల్లో కూడా తెలంగాణ అనే పదం టీఆర్ఎస్ అనే పదం చూసుకున్నట్లయితే ఇక్కడ సామాన్యుల్లో నర నరాల్లో కూడా జీర్ణించుకుపోయింది సో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది అనేది కూడా చాలా వరకు కూడా అవగాహన లేని పరిస్థితి అయితే ఉంది ఇంకా రాజకీయంగా ఎవరైతే అవగాహన ఉంటారో వాళ్ళకు మాత్రం ఒక ఐడియా అయితే ఉంది కానీ అయితే ఇక్కడ ప్రధానంగా చూడాల్సిందే గుర్తు ఇక్కడ గుర్తు ఇక్కడ దీనికైతే సిలిండర్ కేటాయించారు కాబట్టి కాస్త ఇబ్బంది ప్రస్తుతానికి ఇప్పటికిప్పటికైతే ఇబ్బంది అయితే లేదు అనేది కూడా ఒక విశ్లేషణ చెప్తున్న వాదన ఇంకా ప్రజలు ఏ విధంగా చైతన్యం చేయాలనేది ఈ యొక్క టిఆర్ఎస్ నూతనంగా ఏర్పడిన పార్టీ యొక్క చేయాలనేదే సవాల్గా చూస్తుంది ఇంకా పుట్టి ముంచనున్న మారిన పార్టీ పేరు బీఆర్ఎస్ ఇంకా తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలు అయితే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి దీనికి గుర్తుగా ఎన్నికల గుర్తుగా చూసుకున్నట్లయితే సిలిండర్నైతే ఎన్నికల కమిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అది కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మేము బరిలో దిగుతామంటూ కూడా ఈ పార్టీ సంబంధించి చెప్పడంతో సో ఇక్కడైతే గుర్తునైతే ఇచ్చారు ఇంకా దీనికి గుర్తు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చర్చ అయితే వస్తుంది ఇక్కడ సిలిండర్ అంటేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కూడా గుబులు నెలకొందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ ఈ యొక్క సిలిండర్ పేరుతోనే ఇక్కడ ఎన్నో ప్రొటెక్షన్లు చేశారు అది కూడా అధికార పార్టీ నేతలందరూ కూడా ఇక్కడ చాలామంది కూడా మరి ఇదే ఎందుకు చేశారు ఇక్కడ కేంద్రం ఉన్న బీజేపీకి ఎగనైజ్కి అయితే ఇక్కడైతే పలు ప్రొటెక్షన్లు చేశారు సో ఎంత చేసినా సరే రేపటికి వచ్చేసరికి ఈ యొక్క సిలిండర్తోనే ఈ యొక్క సిలిండర్ ఎన్నికల్లో జరిగే ఈ సిలిండర్ గుర్తు వల్లే టీఆర్ఎస్ పార్టీ వల్లే ఇక్కడ వీళ్ళకి దెబ్బ కొట్టే అవకాశం లేదా అనేది అంటే ఇక్కడ ఉందని కూడా కాస్త వాదన అయితే వినిపిస్తుంది ఓకే ఈ యాటికల్లో వచ్చిన ఒక ఈ మిగిలిన కూడా చూస్తున్నట్లయితే ఏ గ్యాస్ సిలిండర్ను పూచిక చూపి బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు నిరసనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై తమ అయితే వెళ్ళగొక్కారు అదే సిలం గుర్తు వారి కొంప ముంచునుందా అంటే అవుననే మీరు చదువుతున్న అక్షరాల నిజం అంటూ కూడా ఈ యాటికల్లో ఉంది ఇక కేంద్ర ఎన్నికల సంఘం టిఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ని అయితే ఎన్నికల గుర్తుకైతే కేటాయించింది ఏమిటి మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యారనే ఇది అవ్వద్దు అవునండి టిఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు వచ్చింది దీన్ని అధికారంగా కూడా గుర్ నిర్ధారించడం నిర్ధారించింది కేంద్ర ఎన్నికల సంఘం కాకపోతే ఇందులో చిన్న మెలుకులు ఉంది దాదాపు ఏళ్ళుగా దీంట్లో కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ అనే పదం చూసుకున్నట్లయితే నర నరాల్లో కూడా ప్రతి ఒక్క సామాన్యుడు గుండెల్లో కూడా ముద్రించిన పేరు టీఆర్ఎస్ సో ఈ టిఆర్ఎస్ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ మారింది అనే ఇది కూడా చాలా వరకు కూడా అవగాహన అయితే లేనప్పటికి కూడా ఇక్కడ గుర్తు అయితే మాత్రం ఎన్నికల గుర్తు మాత్రం ఇక్కడ తెలిసిందే కారు గుర్తు ఉంటుంది మరి బీఆర్ఎస్ ఇక్కడ ఇక్కడ మరి కొత్తగా ఏర్పడిన మరి టీఆర్ఎస్ సంబంధి చూసుకున్నట్లయితే మరి సిలిండర్ గుర్తు అయితే ఇవ్వడం జరిగింది సో ఏదేమైనా సరే సిలిండర్ గుర్తు అని గ్రహించి మరి ఓటు అక్కడ బీఆర్ఎస్ కారు గుర్తు మీద పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టీఆర్ఎస్ అనేది పదం చూసినప్పుడు కూడా ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ దీనికి వేసే అవకాశాలు కూడా లేకపోలేదు అనే అది కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న వాదన సరే ఏదేమైనా సరే దీని ఇప్పుడిప్పుడే గుబులు పెట్టుకోవాలంటే అది లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఓట్లు ఉన్నాయో ఇక్కడ ప్రభుత్వ ఓట్లు మాత్రం ఇక్కడ చీలే అవకాశం మాత్రం ముమ్మాటికి ఉందంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే మరి బీఆర్ఎస్ బాస్ అయితే కాస్త గుబులు చెందు చెందుతున్నాడనే చెప్పొచ్చు గులాబీ బాస్ ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ అనే పదం ఇక్కడ ఎన్నికల కమిషన్ గుర్తించినప్పటికీ మరి ప్రజలు మరి అటు వేయాల్సిన ఓటు పొరపాటున ఇటు వేస్తే ఏంటి నెక్స్ట్ పరిస్థితి అనే ఇది కూడా ఇక్కడ మరి బీఆర్ఎస్ నాయకులందరిలో కూడా మరి లేవనెత్తిన ప్రశ్న సో ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో చూసుకున్నట్లయితే మరి మరి బీఆర్ఎస్కి వేయాల్సిన ఓటు కాస్త మరి టీఆర్ఎస్కి నూతనంగా ఏర్పడిన పార్టీకి వేస్తే మాత్రం మరి వేయచ్చో లేదో మరి వారు కన్ఫ్యూజన్ అయ్యి వేసిన అవకాశాలు లేకపోలేదు సో ఇందాక చెప్పుకున్నట్టే మనం ప్రభుత్వ ఓట్లు మాత్రం చేయలే అవకాశం మాత్రం ముమ్మాటికి ఉంది ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రజల్లో నాడి నాడిలో ఇక్కడ నర నరాల్లో కూడా ఇక్కడ జీర్ణించుకుపోయిన పదం కూడా టీఆర్ఎస్ సో ఈ పదంతోనే మరి ఎందుకు వచ్చారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ అసలు ఎక్కడిది కొత్త పార్టీ టీఆర్ఎస్ అలాగే దీని కర్త కర్మ క్రియ ఎవరు సో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన ఉద్యమకారుడు తుపాకల బాల రంగం అనే వ్యక్తి ఖమ్మం నల్గొండ కరీంనగర్ రంగారెడ్డి మెదక్ జిల్లాలకు చెందిన ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత అయితే పెంచుకున్న మిగతా ఉద్యమకారులతో కలిసి తెలంగాణ సమితి అనే కొత్త పార్టీని అయితే పెట్టడం అయితే జరిగింది ఈ పార్టీ పార్టీని ఎన్నికల సంఘం కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాగా ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క పార్టీ గుర్తించి ఎన్నికల పోటీ చేసేందుకు గ్యాస్ సిలిండర్ అయితే గుర్తు అయితే కేటాయిస్తూ అయితే జారీ చేసింది కాగా తాము తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని కూడా తుపాకుల బాలరంగం ఎన్నికల సంఘానికి అయితే తెలియజేశారు అయితే ఈయన విజ్ఞప్తిని పరిశీలించిన ఎన్నికల సంఘం కొన్ని షరతులైతే విధిస్తూ గుర్తునైతే కేటాయించింది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి సిలిండర్ గుర్తు కేటాయించాలని సూచించింది కాగా ఎన్నికల నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కనీసం ఒక ఐదు నియోజకవర్గాల్లో అయినా సరే పోటీ చేయాల్సిందే ఇది దీని దీని కింద అయితే షరతు అయితే ఇవ్వడం జరిగింది ఎక్కడైనా ఈ పార్టీ పో పోటీ చేయకపోతే ఇతరులకు ఈ గుర్తునైతే కేటాయించే అవకాశం ఉందంటూ కూడా ఎన్నికల సంఘం అయితే ఈ పార్టీకి అయితే పేర్కోవడం అయితే జరిగింది కో సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ ప్రజా వ్యతిరేకత పెరిగింది బాగా ప్రజలు మాత్రం ఈ యొక్క బీఆర్ఎస్ వ్యతిరేకత మాత్రం బాగా పెరిగిందని చెప్పవచ్చు ఈ విధంగానే ఉద్యమకారులు కూడా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అలాగే అధికార పార్టీ ఒక ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా ఏం చేసింది లేదు సో ఉద్యమకారులందరూ కూడా వీరందరూ కూడా ఏకమయ్యి ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మరి బీఆర్ఎస్ పార్టీకి ఎగనైస్ట్గా మరి గద్దె దించడానికి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టామంటూ కూడా మరి బాల రంగం అయితే చెప్తున్న పరిస్థితి ఈ విధంగా మరి ఎన్నికల సంఘం చెప్పినట్టు కేవలం ఐదు సీట్లో కూడా పోటీల్లో నిలబడకపోతే మాత్రం ఈ యొక్క గుర్తుని మాత్రం వేరే దానికి కేటా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక సూచనలు అయితే అంటే షరతులు అయితే పెట్టడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఐదు నియోజకవర్గాలు కాదు ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు నూట పంతొమ్మిది నియోజకవర్గంలో మరి ఈయన చెప్పినట్టుగానే నిలబడే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా పెద్ద తలఖైనప్పే అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రభుత్వ ఓట్లు మాత్రం ఏడైతే చీలుతాయి కాబట్టి తెలంగాణ రాజ్యసమితి అధినేత నేపథ్యం ఏంటో కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ సమితి స్థా వ్యవస్థాపకులు తుపాకుల బాలరంగం అనే వ్యక్తి స్వస్థలం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామం ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే కేసీఆర్కి చాలా సహచరుడు మరి అలాంటి కేసీఆర్కి ఎంతో సహచరుడుమైన మరి బాలరంగం ఈయనే మరి ఒక చంప అయ్యే అవకాశం లేకపోలేదు మరి కేసీఆర్కి గద్దె దించడానికి కూడా ఈయన ఒక ప్రధాన ఒక అస్త్రంగా మలవనున్నాడు మరి ఎందుకంటే ఇప్పుడు నూతనంగా ఏర్పడిన ఒక టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఇంకా పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పొన్నాల గ్రామ అయితే ఈయన పనిచేశారు రెండు వేల ఆరులో సీతిపేట మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడిగా అయితే తన సేవలను అయితే అందించారు అయితే తెలంగాణ రాజ్యసమితి అనే పేరుతో ఈసీలో రిజిస్టర్ చేసుకున్న బాలరంగ సికింద్రాబాద్లోని ఓల్డ్ అల్వల్ తన ఇంటి చిరునామానైతే పార్టీ కార్యాలయం చిరునామాగా అయితే పేర్కొన్నారు అయితే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కమ్ మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ పేరుతో మరో పేరు రిజిస్టర్ కావడం ఆ పార్టీకి ఈసీ గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించడం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం జరుగునున్న జరుగుతుంది అనేది కూడా ఒక ఆసక్తిగా ఆసక్తిగా అయితే మారుతుంది అయితే కాగా కొత్తగా ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు ఉత్పాదల బాల మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా బహుజనులకు అన్యాయం జరుగుతుందని ఎన్నో వారికి రాజ్యాధికారం దక్కకపోవడం సోచనీయమని కనీసం ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అయినా తమకు న్యాయం జరుగుతుందేమో అన్న ఆశ కూడా అడియాసలైపోయిందని కనుకే బహుజన రాజ్యాధికారాన్ని సాకారం చేసుకోవడానికే టీఆర్ఎస్ పార్టీని స్థా స్థాపించినట్లు తెలిపారు ఓకే ఇక్కడ బాలరంగం చెప్పిన మాటల్లో కూడా చూసుకున్నట్లయితే ఒక బహుజనులకు రాజ్యం ఇక్కడ ఏర్పడాలి అని ఒక ప్రధాన అంశం అనేది ఇక్కడైతే కనపడుతుంది దానికి నేపథ్యంలోనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పేరైతే పెట్టడం జరిగింది షార్ట్కట్లో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ తెలంగాణ రాజ్య సమితి సో ఇక్కడ ఈ యొక్క పార్టీ పెట్టడం వెనక కూడా ప్రధాన అంశం చెప్పినప్పటికి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే తన మొనకలు పడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఇప్పటికే విద్యార్థుల నుంచి ప్రజా వ్యతిరేకత కూడా చాలా ఎక్కువగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అయితే ఉంది సో మొదటి నుండి కూడా తెలంగాణ రావడం వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ అనే పదం చూసుకున్నట్లయితే ఎంతో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల్లో నిలిచిన యొక్క పదం మరి బీఆర్ఎస్కి మారినా సరే దేశ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ అయితే పేరు అయితే మార్చడం జరిగింది దేశ రాజకీయాల కోసం అయినా సరే ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క పేరు మార్చిన ఏదైతే తీరుందో ఇదే తనకి మైనస్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే ఇదే పేరిటితో సో మనం దాని అబ్రివేషన్ చూసినట్లయితే తెలంగాణ రాజ్య సమితి అయినప్పటికీ కూడా షార్ట్ కట్లో మాత్రం టీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే పదం మాత్రం అందరికీ తెలుసు సో దీనివల్ల మరి బీఆర్ఎస్కి టీఆర్ఎస్కి యుద్ధం ఉన్నందా అంటే ప్రభుత్వ ఓట్లు చేయనుందా సో దాని తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కూడా కన్ఫ్యూజన్లో ఉంది ఇక్కడ వంద సీట్లు కొడతామని బీఆర్ఎస్ ధీమాగా చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎనభై నుండి తొంభై సీట్లు వస్తాయని ఇక్కడ మేమే అధికారం చేపడతామని మరి బీజేపీ చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే మరి ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది రావడంతో ఒక సిలిండర్ గుర్తు సో అన్ని పార్టీల్లో కూడా మరి ఒక చర్చ అయితే వస్తుందని చెప్పవచ్చు ఒకవైపు ప్రధానంగా మూడోసారి సీటు సీఎం సీటు కూర్చోవాలి మరి మూడోసారి సీఎం అవ్వాలి అధికారం చేపట్టాలి తమ పార్టీ అనుకుంటున్న నేపథ్యంలో మరి ఇటువంటి కొత్త పార్టీ వస్తున్న టీఆర్ఎస్ వల్ల మరి ఎదురు దెబ్బలు తగులుతాయా లేదా అనేది కూడా మరి ఓటు వేసే మరి ప్రజలు కూడా మరి ఫ్యూచర్లో అయితే నిర్ణయించే అవకాశం అయితే లేకపోలేదు